हेलो एवरीवन वेलकम टू अवर चैनल दिशा मार्चन नैरुति ऋतुपवनालु अंडमान्लो एर्पड़िन अल्पपीडनम रेंडु तेलुगु राष्ट्रालकु संबंधिंचिन वेदर अपडेट इप्पुडे रावडम जरिगिंदी विवरालकु वेल्दाम ए जिल्लाल्लो वर्षालु पड़तायि तेलुगु राष्ट्राल वातावरण परिस्थितुलु एंटो ई वीडियोलो मनं तेलुसुकुंदाम अंतकंटे मुंदु मीरु इंका मन चानल नि सब्स्क्राइब चेयकपोते वेंटने सब्स्क्राइब चेयंडि अलागे पक्कनें उन्न बेल ऐकान नि क्लिक चेयंडि इक विवरालकु गनुक वेल्लिनट्लयिते केरळ तीरान्नि ताकिन नैरुति ऋतुपवनालु जून 7వ तारीखुन तेलुगु राष्ट्रालकु प्रवेशिंचायि नैरुति ऋतुपवनालु तीरान्नि ताकिन वेंटने तेलुगु राष्ट्रालो उष्णोग्रतलु पूर्ति स्थायिलो उत्तर कोस्ता जिल्लालो आकाशं मेघावृतम वर्षालु मोदलयायि मुख्यंगा जिल्लाल वारीगा चूसुकुन्नट्लयिते श्रीकाकुळं विजयनगरं विशाखपट्टणं अलागे तूर्पु गोदावरी पश्चिम गोदावरी जिल्लालो रानुन्न 3 रोजुल्लो ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వాతావరణ శాఖ నివేదికలో ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ఈసారి వర్షాకాలంలో అత్యధిక వర్షాలు నమోదవుతాయి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే రెట్టింపు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక మధ్యాంధ్ర గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి అలాగే ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. పలు చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా చిరుజల్లులు పొడి వాతావరణం ఉంటుంది. కానీ ఉష్ణోగ్రతలు అయితే మాత్రం ఈ జిల్లాలలో కూడా పూర్తి స్థాయిలో తగ్గనున్నాయి. జూన్ 10వ తారీఖు నాటికి ఎండాకాలం పూర్తయి, పూర్తి స్థాయి వర్షాకాలం మొదలవుతుంది తెలుగు రాష్ట్రాలలో. ఇక రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే అనంతపూర్, కర్నూలు మాత్రమే వర్షాలు ఉంటాయి. అంటే బెంగళూరుకి ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాలలో సముద్ర తీరం నుంచి వీస్తున్న తేమ ప్రభావంతో ఈ వర్షాలు కురవనున్నాయి. ఇక అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కూడా రోజు రోజుకి స్థిరపడుతూ వస్తుంది. రాయలసీమ మీదుగా తెలంగాణకి విస్తరించే సమయంలో తీవ్ర తుఫాను గా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీని ప్రభావం మధ్య తెలంగాణ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, భద్రాచలం, ఖమ్మం, మేడ్చల్, సిరిసిల్ల, మెదక్ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలుంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.